కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముగిసాయి. సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికకు నిన్న సాయంత్రం సాయన్న పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభం కాగానే అధికార లాంఛనాలు ఏర్పాటు చేయలేదంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఎందుకు నిర్వహించారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితిని గమనించిన మంత్రులు తలసాని, మల్లారెడ్డిలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉద్రిక్తత 2 గంటల పాటు కొనసాగింది. దీంతో పద్మారావు గౌడ్ రంగంలోకి దిగి అనుచరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరికి ఎమ్మెల్యే అంత్యక్రియలు మాత్రం అధికార లాంఛనాలు లేకుండానే ముగిశాయి. సాయన్న చేతికి ఆయన అల్లుడు శరత్చంద్ర నిప్పంటించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. సో ఎవరి అలసత్వం ఇది? కేటీఆర్ కూడా ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది అధికారుల మీద. సండే కావటం వల్ల ఇలాంటి వాటికి ఏ రకంగా నెగ్లెక్ట్ చేస్తారని కూడా మంత్రి మాట్లాడినట్టుగా కూడా మనకి అందిన సమాచారం. సో ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడంపై ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి దాదాపు 3 గంటల పాటు కూడా ఆందోళన చేశారు. అయితే ఎటకేలకు వాళ్ళ కుటుంబ సభ్యులే అభిమానులను నచ్చజెప్పడంతో వారు శాంతించడంతో నిన్న రాత్రి 7 గంటల తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఒకటే ప్రాంతం నుంచి గెలిచారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అదట్టు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చనిపోతే సీఎం స్పందించడం కావచ్చు, ప్రభుత్వం స్పందించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు చేయలేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున దళిత సంఘాలు కావచ్చు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడికి వచ్చినటువంటి మంత్రులు తలసాని కావచ్చు, మల్లారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా శాంతించలేదు. అయితే ఆ తర్వాత పద్మరావు గౌడ్ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ కూడా శాంతిపేసి అప్పటికే ఆలస్యం అవుతుంది, ఆలస్యం చీకటి అవుతున్నటువంటి సమయంలో అంత్యక్రియలు చేయకూడదని చెప్పి వారికి నచ్చజెప్పడంతో వారు శాంతించారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరిగాయి. అయితే ఎక్కడ జాప్యం జరిగింది? ఇటీవల సినిమా నటులు చనిపోతే వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నారు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వివాదరహితుడు, ఎవరిని కూడా ఎటువంటి మాట అనటువంటి 5 సార్లు గెలిచినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ఎందుకు చేయలేదనేటువంటి వివాదం మాత్రం నిన్నటి నుంచి నెలకొంది. అయితే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలనేటువంటి ఏ ప్రయారిటీ అంటే ఏ ప్రాతిపదిక ఉంటుంది అనేటువంటిది ఒక చర్చ అయితే తెరకు దారితీసింది. ఇటీవల సినిమా నటులు చనిపోతే వారికి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేశారు, దట్టు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఎందుకు చేయలేదు అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీసింది. అయితే ప్రభుత్వం నుంచి కూడా నిన్న అధికారుల మీద కొంత అలసత్వం వహించారనేటువంటి ఒక అసహనం అయితే వ్యక్తమైంది. మరి ఇది ఎక్కడ జాప్యం జరిగింది అనేది మాత్రం తెలియాల్సింది. అయితే ఆదివారం పూట చనిపోవడంతో అక్కడ దానికి సంబంధించి ఆర్డర్స్ ఇవ్వడంలో కావచ్చు ఇదంతా ఆలస్యమైందని చెప్తున్నప్పటికి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఎంత వీలైతే వేగంగా అంత వేగంగా దాన్ని స్పందించి అటువంటి చేయాల్సి ఉంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే సాదా సీదాగానే జరిగిపోయాయి. నిన్న అయితే హిందూ శ్మశాన వాటికలో రాత్రి సాయంత్రం 5 బావుకి తీసుకొస్తే రాత్రి 8 గంటల వరకు ఆందోళన జరిగింది. 8 గంటలకు ఎటకేలకు అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. అసలు నిన్న అంత్యక్రియలు జరుగుతాయా అన్నంత మేర ఆందోళన చేశారు పెద్ద ఎత్తున వివాదరహితుడైనటువంటి సాయన్నకు ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. సో ఎటకేల కుటుంబ సభ్యులే వారికి నచ్చజెప్పడంతో కూడా వారు శాంతించారు. మరి దీనిపైన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్.